సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యం వలన నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. దీంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. పిఈఎస్ వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయింది. ఉదయం 11 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం నాయుడు అను పేషెంట్ ను అంబులెన్స్ ద్వారా పిఈఎస్ వైద్య కళాశాలకు తీసుకువచ్చిన బంధువులు 11 గంటల నుండి సుమారు 12 గంటల వరకు హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ ఎవరూ పట్టించుకోలేదని, పేషెంట్ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిన సమయంలో అంబులెన్స్ డ్రైవర్ చొరవ తీసుకుని సిబ్బందిని ఆక్సిజన్ సిలిండర్ కోరగా ఎంటీ సిలిండర్ ఇవ్వడం జరిగిందని, సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సుబ్రహ్మణ్యం నాయుడు మృతి చెందాడని బంధువులు ఆందోళన చేశారు. సార్ ఎంత టెక్నికల్ గా తెలిసి నాకే ఇంత రెస్పాన్సిబుల్ అంటే సాదా సీదాగా వచ్చి ఏమి సబ్జెక్ట్ అంటే నువ్వు లేనోడికి ఏ రకంగా మీరు రెస్పాండ్ అవుతారో ఆయన ఏమంటాడు, మీరు కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి 5 నిమిషాలు చెల్లి పని మా నాయన బాధలేదంటారు కదా. 45 మినిట్స్ ఎవరైనా ఇక్కడ నుంచి సార్, 20 మినిట్స్ మీరు వెయిట్ చేసినప్పుడు నేను తలంచుకొని వెళ్ళిపోతాను సార్. ఆంబులెన్స్ వచ్చి మీరు 20 నిమిషాలు వెయిట్ చేసినప్పుడు నేను తలంచుకొని వెళ్ళిపోతాను. బెంగళూరు నీకు ఫోన్లు చేస్తాను మీకు. పాజిటివ్ వచ్చి 1 మంత్ 2 డేస్ అయింది సార్. నాకు పాజిటివ్ వచ్చిన 3rd డే ఇక్కడికి వచ్చాను. నేను ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నాను. సిటీ ఏదో లంగ్స్ సిటీ ఏదో చేయించుకుంటు బెటర్ అంటే ఇతనికి వచ్చిన తర్వాత సార్ రేపు 10:30 రాను సార్ అన్న. మరుసటి రోజు 10:30 ఫోన్ చేసి అవతల మరుసటి రోజు 20 ఫోన్స్ చేస్తే రెస్పాండ్ కాకపోతే ఏ రోజు పెట్టాను, సెప్టెంబర్ 14, టుమారో ఐ కమ్ టు ద పిఎస్ డ్యూ టు కంప్లైంట్ చేస్తా. దుర్సానాయుడు గారు కూడా కంప్లైంట్ చేస్తా. నువ్వు 2 మంత్స్ నెగ్లిజెన్సీ. ఎందుకంటే యాజ్ ఎ పేషెంట్గా 3 డేస్ నేను ఫోన్ చేసి సిటీ స్కాన్ చేసుకోవాలంటే మీరు రెస్పాండ్ కాలేదంటే పిఎస్ ఏమన్నా దుర్సానాయుడు ఒకే ఒక సొత్త. 1962లో పిఎస్ సంస్థ స్థాపించినప్పుడు లైఫ్ ఉండండి సార్, మేము కూడా లైఫ్ టైం పార్ట్నర్. మా మామగారినా లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది విశ్వనాథ్ నాయుడు అని. మేము ఎప్పుడైనా చూపించుకున్నామా మీ నెగ్లిజెన్సీల వల్ల, ఇలాంటి నెగ్లిజెన్స్ పర్సన్స్ వల్ల ఈ లాస్. మీరు ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ సార్ అంబులెన్స్ వచ్చి తీసుకొని పోయినట్టు 2 మినిట్స్లో సార్ మీ డాడీ చనిపోయాడంటే నేను మాట్లాడే రెస్పాండ్ అర్హత లేదు. నేను చదువుకున్నాడు, నేను మొరటు కాదు, నాకు కూడా సబ్జెక్టు కంటెంట్ తెలుసు. 40 మినిట్స్ ఆయన నొప్పి పడుతుంటే మీరు ఇర్రెస్పాన్సిబిలిటీస్ అంటే మీకు ప్రాణం అంటే మనుషులు ప్రాణాలంటే విలువలు. లక్షల కోట్లు పోసి బిల్డింగ్లు కట్టారు. ఇలాంటి చిన్న చితక క్వాలిఫైడ్ లేని వాళ్ళని తక్కువ శాలరీలకు వస్తారని మీరు పెట్టుకొని జనాల ప్రాణాలు తాగుతున్నారు. నా దగ్గర తప్పు ఉంటే మీ కాళ్ళు ముక్కేసి క్షమాపణ అడిగేసిపోతా. నా దగ్గర తప్పు ఉంటే మీది తప్పుంటే ఏం చేస్తారు?